క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి గెలుపుకు నాంది పలుకుతుందని కొల్చారం ఎస్ఎస్ఆర్ఎస్ శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ ఇందిరా సందీప్ సొసైటీ డైరెక్టర్ మ్యాచ్ స్పాన్సర్ రాజాగౌడ్లు అన్నారు. కొల్చారం మండలం చిన్నగన్పూర్ గ్రామంలో రామ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎస్ఎస్ శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ ఇందిరా సందీప్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. మెదక్ పట్టణానికి చెందిన ఓకాస్ జట్ ట్రోఫీని కైవసం చేసుకోగా శివాజీ జట్టు రన్నర్అప్ గా రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన రామ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన స్మారకార్థం రామ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. సర్పంచ్ ఇందిరా సందీప్ తో పాటు టోర్నమెంట్ స్పాన్సర్ రాజాగౌడ్లను నిర్వాహకులు వినీత్ రాములు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మ్యాచ్ స్పాన్సర్ రాజాగౌడ్ సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామ్ గురించి టోర్నమెంట్ పెట్టిండ్రు, అందరు పిల్లలు కనబడుతున్నారు, చూస్తున్నారు రాము కనబడుతుందా. అందరూ బండి మీద వెళ్ళినా కానీ మెల్లగా వెళ్ళాలి, ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు, అక్కడ వెయిట్ చేస్తారు అనడం కాదు, తొందరగా చేరుకోవడం అని కాదు, మెల్లగా రావడం వల్ల మన మీకు ఎంతో ఫ్యూచర్ ఉంది కనుక అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ చిన్నగన్పూర్ యూత్ పిల్లలందరికీ ధన్యవాదాలు. రామ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్కు ఆహ్వానించిన ఈ కనపురం సంబంధించిన ఆర్గనైజర్స్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రమాదంలో చనిపోవడానికి కారణము అతను నెగిలియన్స్ అని చెప్పేసి నేను మరి మీరు పదే పదే మీ యూత్ పనులకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు తొందరగా ఇంటికి చేరుకోవాలనో లేకపోతే డ్రైవింగ్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నడపడం వల్లనో లేకపోతే హెల్మెట్ పెట్టుకోకుండా నడపడం వల్లనో లేకపోతే మద్యం తాగి బండి నడపడం వల్లనో యాక్సిడెంట్లు అవుతున్నాయి తప్ప, మీరు కరెక్ట్ మీరు హెల్మెట్ పెట్టుకొని మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఇంత మద్యం తాగకుండా కరెక్ట్ మీరు బండి నడిపితే మీరు తప్పకుండా మీ కుటుంబ సభ్యులను సాయంత్రం వరకు చేరుకుంటారు, మంచిగా మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నేను ఎన్నోసార్లు మీ అందరికీ ఎన్నో సందర్భాల్లో మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి మీకు చెప్పిన, మీరు హెల్మెట్ ధరించండి, శరీరంలో ఎక్కడ చేతులు ఇరిగినా కాళ్ళు ఇరిగినా ఎక్కడ దెబ్బలు తగిలినా కానీ మనిషి బతుకుతాడు, కానీ హెడ్ ఇంజురీ అయితే మాత్రం బతకడం చాలా కష్టం అని చెప్పేసి మీ అందరికీ నేను పదే పదే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి చెప్తా ఉన్నా.